హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు మీకు బియ్యం పిండితో పొటాటో ప్యాన్ కేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చీజ్ ప్యాన్ కేక్ అన్నమాట ఇది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 సైజ్ పొటాటో పీసెస్ క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేయగానే వాటర్లో వేయాలి, లేకపోతే నల్లగా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను, ఒక చిన్న కప్పుడు. అండ్ ఇది షుగర్, డ్రై ఫ్రూట్స్, బాదాం కాజు పౌడర్ అన్నమాట, అలాగే పెప్పర్, ఇలాచి పౌడర్, ఒక చిన్న చిటికెడు అంత చీజ్ ఇది, అలాగే లిటిల్ విట్ సాల్ట్ యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పొటాటోస్ని మనము వాటర్లో బాయిల్ చేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ బాయిల్ పెట్టాను, కొద్దిగా బాయిల్ అయ్యాయి. బాయిలింగ్ వాటర్లో పొటాటో పీసెస్ని యాడ్ చేసుకుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసుకొని దీనిలో పెప్పర్, ఇలాచి, కొద్దిగా సాల్ట్, అలాగే షుగర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ ఎవరికి ఎంత స్వీట్ తినాలని ఉన్న వాళ్ళకి ఎక్కువ షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తే 2 టేబుల్ స్పూన్ ఎంత వేసాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఇందులో వేస్తూ కలుపుతున్నాం. దగ్గరికి కలిపేసుకుందాం. దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ఫిల్లింగ్ చేయాలి ఇందులో ప్యాన్ కేక్ లోపలికి. సో చీజ్ తీసుకుని, చిన్న పిల్లలకైతే చీజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఎక్కువ క్వాంటిటీలో చీజ్ నింపామనుకోండి. నేను సైజ్ చిన్నగా చేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే పెద్ద సైజులో చేస్తాను, ఎందుకంటే పిల్లల కోసం స్నాక్స్ కదా ఇది. పిల్లలు చిన్నవి తింటారు, చిన్నవి క్యూటీగా ఉంటే తింటారు.
ఇలాగే అన్నీ తయారు చేసి పెట్టేసుకుంటాను. ఫస్ట్ ప్యాన్ కేక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ రైట్ షాడో ఫ్రై చేయాలన్నమాట. అంతే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఒక సైడ్ అయ్యాక టర్న్ చేసి ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే దీని మీద నువ్వులు ఏవైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చీజ్ ఎక్స్ట్రా చీజ్ అల్సో బోత్ సైడ్సే కాకుండా చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చూసుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే కాలుతుందన్నమాట లోపల ఇన్ సైడ్ సైడ్స్. ఓకే ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి, వీటిని ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్ చీజీ. సోస్తో కానీ హనీతో కానీ వావ్. ఉమ్మిగా ఉంది.